మే మంత్ వచ్చేసింది అండ్ మీరు కానీ ఒకవేళ ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయినట్టయితే ఈ మే మంత్లో మీరు ఏదైనా ఎంజాయ్ చేయాలి నాకు ప్లేస్మెంట్ వచ్చేసింది అండ్ మనకు తెలిసిందే చాలా కంపెనీస్ ఏంటంటే జూన్ నుంచి స్టార్ట్ చేస్తాయి మనకి ఆన్ బోర్డింగ్ ఇవ్వడం ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ జూన్ నుంచి జనరల్గా ఆన్ బోర్డింగ్ ఇస్తాయి అనమాట సో మీరు ఏమన్నా ఎంజాయ్ చేయాలి చూడాల్సినవి ఏమన్నా చూడాలి అనుకున్నా చేయాల్సినవి ఏమన్నా చెయ్యాలి అనుకున్నా ఈ మే మంత్లో చేయడానికైతే ట్రై చేయండి ఉద్యోగం వచ్చింది కదా నేను ఆ వేరే ప్లేస్కి వెళ్తాను అక్కడ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ నేను నచ్చినవన్నీ చేసుకుంటాను అంటే అది జరగచ్చు జరగకపోవచ్చు సార్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట ఈ ఈ వీడియో స్పెసిఫికలీ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూసింది ఏంటంటే మన ప్రాజెక్ట్ అలొకేషన్ అండి ఫస్ట్ థింగ్ ఎవరికైతే మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లోని ఒక త్రీ ల్యాక్స్ టు ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్తో వస్తుందో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మన బీటెక్ అయిపోయేగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే అరే నాకు ఉద్యోగం వచ్చింది కదా అంతా బాగుంటుంది అని అన్ఫార్చునేట్లీ ఇన్ రియాలిటీ మనకు వచ్చే ఉద్యోగం మనకి సరిపోదండి అది మనకి ఇప్పుడు తెలియకపోయినా అంటే యాజ్ ఆఫ్ దిస్ మోమెంట్ మనం పాస్అవుట్ అయిపోయి మనకు ఆ ఉద్యోగం వచ్చింది అన్న ఆనందంలో మనకు తెలియకపోయినా ఒక వన్ ఇయర్ గడిచిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది సార్ ఈ ఉద్యోగంతో ఆ శాలరీతో కొంచెం కష్టం కొన్ని రోజుల వరకు గడపగలం బట్ కొన్ని రోజుల తర్వాత చాలా కష్టం అని చెప్పేసి మనం సర్వైవల్కి మన ప్యాకేజ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది బట్ సేవింగ్ అనే దానికి ఆ ప్యాకేజ్లోంచి మనం ఎంత సేవ్ చేయడానికి ట్రై చేసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ పెద్ద అమౌంట్ మనకి రియల్లీ యూస్ఫుల్ అమౌంట్ మనం ఏమీ సేవ్ చేయలేము అనమాట అండ్ ఇంకో చిన్న విషయం వచ్చేసి ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్ అలొకేషన్ మనం ఉద్యోగం వచ్చింది అంటే మనకి ఏదో ప్రాజెక్ట్లో పెడతారు కదా ఆ ప్రాజెక్ట్ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి అండ్ ఆల్సో మన టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తారనమాట అండ్ ఆ ప్రాజెక్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మన చేతిలో అయితే ఉండదు లక్ బాగుంటే మనం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్లోకి మనం చేయగలిగినట్టు ఉన్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్లోకి వెళ్తాం లక్ బాలేకపోతే నేను చూసిన వాళ్ళలోనే అంటే నా బ్యాచ్లోనే నేను చూసిన వాళ్ళలోనే సీఎస్ఈ చేసి మంచి పర్సంటేజెస్ వాళ్ళు కూడా నా సపోర్ట్ ప్రాజెక్ట్లో పడ్డాము దానిలోంచి వాళ్ళు బయటికి రాలేక ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ మెంటల్గా స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు అంటే సాఫ్ట్వేర్లోనైనా ఏ ఫీల్డ్లో అయినా ఎప్పుడైనా కూడా మనం ఏదైనా అవుట్ ఆఫ్ టచ్ వెళ్ళిపోతే అంటే ఒక కోడింగ్ నేర్చుకున్నాం డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఉండి ఎవ్రీ డే మనం ఆ కోడ్ చూస్తూ మనం ట్రై చేస్తూ ఉంటే మనం ఇన్ టచ్ ఉండి మనం చేయగలుగుతూ ఉంటాం ఎప్పుడైతే మనం సపోర్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్తాం మెంటలీ అండ్ మారలీ మనం కొంచెం లో అయిపోతాం అండ్ మనకి జీతం వస్తున్నా కూడా ఎలాగ ఇందులోంచి బయటికి వెళ్ళాలి ఎలా నేను డెవలప్మెంట్ ప్రాజెక్టులోకి వెళ్ళాలి ఫస్ట్ థింగ్ ఎప్పుడు ఉండే ప్రెషర్ మనం త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నాము అంటే మనకి ఎప్పుడు ఉండే కాన్స్టెంట్ ప్రెషర్ ఏంటి అంటే మన ప్యాకేజీని మనం ఎలా పైకి పట్టుకెళ్ళగాలి ఒక టెన్కి ఒక ఫిఫ్టీన్కి ఒక ట్వంటీకి ఎలా పట్టుకెళ్ళాలి దానికోసం నేను ఏం నేర్చుకోవాలి ఈ ప్రెషర్ అనేది మనం ఆ ప్యాకేజ్కి వెళ్ళే వరకు ఎప్పుడు ఉంటుంది సో ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది పేరెంట్స్కి దూరంగా ఉంటాను నేను ఏం చేసినా చూడలేరు అన్న అపోహలు అయితే కొంచెం తీసేసి ఈ మేలోని మీరు ఎంజాయ్ చేయగలిగిన దాంట్లో ఎంజాయ్ చేయండి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్ ఉండదా అంటే అలా ఏం లేదు సార్ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఎంజాయ్మెంట్ ఉంటుంది కాకపోతే ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి అంటే దేర్ ఆర్ మల్టిపల్ అదర్ ఫ్యాక్టర్స్ ఒక మంచి ప్రాజెక్ట్లో ఉండాలి మనకి మంచి సపోర్టివ్ టీమ్మేట్స్ తగలాలి మనకి కావాల్సిన షిఫ్ట్ ఉండాలి లైక్ మార్నింగ్ షిఫ్ట్ లేకపోతే జనరల్ లోనే పడాలి ఎందుకంటే నైట్ షిఫ్ట్ పడితే మనకి ఇప్పటివరకు అలవాటు లేని మనం సడన్లీ నైట్ షిఫ్ట్ చేస్తే మనం దానికి అడ్జస్ట్ అవడానికి కొంత టైం అయితే పడుతుంది అండ్ ఇంకొక చిన్న విషయం ఈ షార్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి ఇది ఆల్రెడీ నా షార్ట్లో ఉన్నదన్నమాట ఇక్కడ మళ్ళీ ప్లే చేస్తాను ఉద్యోగం అనేది ఆ ఎదురుగా కనిపిస్తున్న సముద్రం లాంటిదండి అండ్ ఉద్యోగ జీవితం అనేది ఆ సముద్రంలోంచి వచ్చే అలలు లాంటిది ఏంటండి అలలు సముద్రం అంటే సముద్రం ఒడ్డున మనం కానీ నించుంటే అలలు అలా వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూనే ఉంటాయి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్తో మాత్రమే బట్ ఏ టైంలో అయినా కూడా వస్తూ వెళ్తూనే ఉంటాయి మన ఉద్యోగంలో కూడా అంతే సార్ ఒక టాస్క్ అయిపోయింది అని మీరు ఆనందపడే లోపల రెండో టాస్క్ మీకోసం సిద్ధంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే అలలు ఎలాగైతే మీకు మధ్యలో ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఇచ్చి రెండోది వస్తుందో ఉద్యోగంలో కూడా ఒక సాటర్డే ఒక సండే ఒక పండగ హాలిడే అలా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే యువతలొడ్డు ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది యువతలొడ్డు ఆ యువతలొడ్డు వచ్చేసి ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు అనుకుందాం ఉద్యోగం మొదలు పెట్టే టైం అనమాట అండ్ సముద్రంలో మనం దిగిన తర్వాత అవతలడ్డు అయితే మనకు కనిపించేది సార్ అవతలొడ్డు వచ్చేసి మన రిటైర్మెంట్ అనమాట ఈ సముద్రంలో కొట్టుకుంటూ అన్ని అలల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోవడమే అవతలొడ్డుకి చేరుకోవడానికి ప్రయత్నం పెట్టడమే ఇది రియాలిటీ సార్ మీరు ఎప్పుడైనా కూడా వర్క్లోని మనం కొత్తగా వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు కూడా కొత్తగా వెళ్ళినప్పుడు ఫస్ట్ టాస్క్ ఒక వన్ మంత్లో ఇచ్చిన టాస్క్స్ మనం కంప్లీట్ చేసే కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే అప్ప నేను చేసేయగలిగాను పర్ఫెక్ట్గా ఆన్ టైం చేసేయగలిగాను ఇప్పుడు నేను కొంచెం బ్రేక్ తీసుకుంటాను అని అనుకునే లోపల ఈ టాస్క్ అయిపోగానే నెక్స్ట్ టాస్క్ మన కోసం రెడీగా ఉంటుంది సార్ ఇప్పటి వరకు మనం కాలేజీలోని స్కూల్లోని వీటిల్లో చూసింది ఏంటంటే మనకి ఎప్పుడు కొంచెం బ్రేక్ అనేది ఉంటుంది బట్ ఇప్పుడు ఇంకా బ్రేక్ అనేది ఉండదు వన్స్ మనం జాబ్ అనేది స్టార్ట్ చేస్తే మనం లీవ్ తీసుకోవడం తప్ప ఇలా సమ్మర్ వెకేషన్ అని ఆ వెకేషన్ ఈ వెకేషన్లు ఉండవు ఇంకా అలా ముందుకు వెళ్తూ సాగడమే కాబట్టి వీలైనంత వరకు ఈ మేలోని మీకు హ్యాపీగా కొంచెం రిలాక్స్డ్గా అయితే ట్రై చేయండి అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి మ మనం ఒక త్రీ కానీ ఫోర్ కానీ ఉంటే ఆ శాలరీ అనేది మన సర్వైవల్కి కొన్ని ఇయర్స్ హెల్ప్ చేస్తారు తప్ప లాంగ్ రన్లో మనం ఎప్పుడూ ఒక ఫిఫ్టీన్కి ట్వంటీకి మార్కెట్ స్టాండర్డ్ ఏదైతే ఉన్నదో మన ఎక్స్పీరియన్స్కి దానికి మనం ఎలా వెళ్ళగలము అనేది మనం చూసుకోవాలి అండ్ ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ పని మనకు వస్తుంది తప్ప దానికి మించి జరిగేది ఏం లేదు సార్ ఓకే మీకు హయ్యెస్ట్ అప్రైజల్ వస్తుంది అండ్ మీ కంపెనీలో హయెస్ట్ అప్రైజల్ ఎంతో మీరు చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ ఆర్ నాట్ అనేది మీకు మీరు ఆన్సర్ చేసుకోండి ఓకేనా సో ఓకే చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఉద్యోగంలోకి వెళ్ళే కన్నా ముందు మోస్ట్లీ జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మేలోని మీకు ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి And yeah, be prepared for your job.